తిరుమలగిరి కంటోన్మెంట్ 7వ వార్డులో టీఆర్ఎస్ సీనియర్ ఉద్యమకారుడు రంగ రవీందర్ గుప్తా తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలకు వస్తున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, టికెట్లకు ఆశపడి వస్తే మేము ఊరుకునేది లేదు, ఇక్కడ మా పార్టీలో చాలామంది ఉద్యమకారులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు, ఇతర పార్టీల సేవలు మాకు అవసరం లేదు, ఒకవేళ వస్తే మామూలు కార్యకర్తగా ఒప్పుకుంటాను, పార్టీలో పట్టు కోసం వస్తే, పదవి కావాలని వస్తే, ఇక్కడ ఎందరో సీనియర్ నాయకులు ఉన్నారు, రవీందర్ గుప్తా ఖండిస్తున్నామని మీడియా సమావేశంలో మహేష్ కుమార్, వినోదం నీల, సరిత, శాలిని పలువురు పాల్గొన్నారు. జైల్లో పోయిన వాళ్ళు ఉన్నారు, పార్టీ కోసం రోడ్ల మీద పడి అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ కాదని చెప్పేసి వీళ్ళందరి గతంలో కూడా ఇంతకుముందు కూడా టోటల్ టీఆర్ఎస్ పార్టీకి యాంటీగా పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా పనిచేసి లాస్ట్ టైం మన ఎమ్మెల్యే సాయన గారికి కూడా యాంటీగా పనిచేసి ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీకి వస్తాం, మాకు ఓట్లు తగ్గినాయి, మేము ఈ టీఆర్ఎస్ పార్టీలో ఏదైనా గెలుస్తామనే ఒక స్వార్థపూరితమైన చింతనతో వస్తామంటే మాత్రం మేము స్వాగతించాం, పార్టీకి రావచ్చు, అందరికీ వెల్కమ్ చెప్తాం, అంతే తప్ప మాకు టికెట్ ఇస్తేనే మేము వస్తామనేది మాత్రం చాలా స్వార్థం. ఇక్కడ మరి ఇన్ని సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారు, ప్రతి దానికి వాళ్ళ సొంత పనులు వదిలిపెట్టుకొని పార్టీ కోసం పనిచేసి ఎన్నో కష్టాలను అనుభవించిన వ్యక్తులు ఉన్నారు, వీళ్ళందరికీ టికెట్ కాదని చెప్పేసి మీకే టికెట్ కన్ఫర్మ్ చేయడం అనేది చాలా తప్పు, అది మీ వ్యక్తిగత స్పందన కాదనేది నాకు సంబంధం లేదు, వచ్చిన కేవలం ఈనాడులో వచ్చిన దానికి మాత్రమే నేను స్పందిస్తున్నాను. ఇది చాలా అన్యాయం ఉద్యమకారులకు కానీ మరియు అదేవిధంగా సాయంత్రం వచ్చినప్పుడు సాయంత్రంతో వచ్చిన గ్రూపుకి కానీ అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకోము. ఈ టికెట్ విషయం ఇప్పుడు సంబంధం లేదు, ఏది ఎలక్షన్ టైంలోనే పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి అందరం ఉండాలి, ఉంటాం, అంతేగాని మాకు టికెట్ ఇస్తేనే అనే బ్లాక్మెయిల్ సిద్ధాంతం పెట్టుకుంటే మాత్రం మేము ఎప్పుడు స్వాగతించాం పార్టీలోకి, మేము కంప్లీట్గా వ్యతిరేకిస్తాం. ఉద్యమకారులు ఊరుకోరు, పార్టీలో సీనియర్లు ఊరుకోరు, ఇది చాలా దారుణం. ఇలాంటి ఈ ఏదైతే బ్లాక్మెయిల్ రాజకీయాలను మానుకోవాలని చెప్పేసి నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. పార్టీ అందరిది అందరు రావచ్చు, వెల్కమ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా రావచ్చు, కానీ మాకు టికెట్ కన్ఫర్మ్ అయితేనే ఒక ఆర్టికల్ పక్కన ఒకటి వచ్చింది, బ్లాక్ వచ్చింది, అది దాన్ని మాత్రమే మేము ఖండిస్తున్నాం. పార్టీ అందరికి ఎంతోమందికి ఆశ్రయం కల్పించింది, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, మధ్యలో నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్త వచ్చే వాళ్ళకి ఎందరికో వెల్కమ్ చెప్తాం. పార్టీ మా సీఎం గారు చేసే సంక్షేమ పథకాలను చూసి ఈరోజు మాకు ఓట్లు ఒకటి, మేము వారసంలో ఎంతోమంది ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా 3000 పైన